हाय नमस्ते, ना पेर रविवर्मा। मादी इप्पुडु प्रेजेंट में उंटुंदी इब्राहिम पटल मंडलम ఆదిబట్ల రంగారెడ్డి జిల్లా హైదరాబాద్. చాలామంది వీడియోల్లో ఇది నాటుకోళ్ళ ఉపాధి మీద డబ్బులు సంపాదించని ఒక విషయాలు చెప్తున్నారు కదా. మార్కెట్లో చెప్పేవి ఏమంటే 5 కోళ్ళతో 10 కోళ్ళతో స్టార్ట్ చేస్తే డబ్బులు సంపాదించొచ్చు అని ఒక పాయింట్ చెప్తున్నారు కదా. అంటే ఇది ఎవరు ఉద్దేశించి కాదు, మీకు మీ ఈ రైతుల కోసం చెప్తున్న సపరేట్గా. ఇది మన దగ్గర ఒక 10 కోళ్ళు ఉంటే 10 కోళ్ళల్లో మనకి మంచిగా పనికొచ్చేవి 4 కోళ్ళే ఉంటాయి. ఈ పాయింట్ని ప్రతి ఒక్కరు క్యాచ్ చేయాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను. మన దగ్గర 10 కోళ్ళు ఉంటే 10 కోళ్ళు పనికొస్తాయి అనుకోవటం మన అమాయకత్వం. ఎందుకయ్యా అంటే చాలామంది గమనించే విషయం ఏంటంటే ఒక 5 లక్షలకు కానీ పందెం కనుక కొట్టిన కోళ్ళని తీసుకొచ్చి బ్రీడింగ్ దింపితే దానికి వచ్చే పిల్లలు మంచి పిల్లలు వస్తాయని ఒక అవగాహన అందరికీ ఉంది. నేను నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే 5 లక్షల కోడే కాదు, పుట్టిన ప్రతి ఒక్క పిల్ల 7 నెలల నుంచి 8 నెలల వయసు వచ్చేలోకి దాని షేప్ కానీ దాని బాడీ స్టైల్ కానీ దాని ఈక కానీ దాని మెడ కానీ కాలు కానీ కన్ను కానీ ఇలాంటి స్టైల్లో అది 5 లక్షలకు వస్తుందా, అది ఎంత ఇసురిసిరగలుగుతుంది, ఎంత ఈ వేగంగా ఫైట్ చేయగలుగుతుంది అనే దాన్ని మనం గమనించవచ్చు 8 నెలల వయసులో. 7 నుంచి 8 నెలల వయసులో నా ఫామ్లో జరిగే వాటి గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎవరు ఉద్దేశించి కాదు. మళ్ళీ ఇది గమనించండి. చాలామంది చెప్పే మాట ఏంటంటే 5 లక్షలు కొట్టిన బ్రీడర్నే తీసుకొచ్చి బ్రీడింగ్ వేయాలి, పందెం కొట్టిన కోడిని బ్రీడింగ్ వేయాలి అని ఒక పాయింట్ చెప్తారు. కానీ నేను దానికి ఏకీభవించను. పందెం కొట్టకపోయినా సరే దానిలో ఆ లక్షణాలు కానీ కనిపిస్తే దాని కన్ను దాని కాలు అంత గొప్పగా నాకున్న స్టైల్లో కనుక అనిపిస్తే దాన్ని బ్రీడర్కి వేసుకోవచ్చు. ఒక 5 లక్షల కింద కొట్టిన బ్రీడర్ కింద 10 పిల్లలు దిగితే 10 పిల్లలు కొడతాయి అనేది గ్యారంటీ లేదు. 10 పిల్లల్లో ఒక పిల్లే 5 లక్షల పందెం కొట్టడానికి వస్తుంది. అది ఇది చాలామందికి తెలుసు కానీ బయట చెప్పరు. 5 లక్షలు కొట్టిన బ్రీడరే కావాలంటారు. అది నేను ఏకీభవించను దాంతో. అలానే మనము మార్కెట్లో చాలామంది 5 లక్షలు కొట్టిన బ్రీడర్ 10 లక్షలు కొట్టిన బ్రీడర్ కావాలని అంటారు. ఫస్ట్ నీ దగ్గర పెట్టుంటే కదా, నువ్వు 8 లక్షలు కొట్టిన బ్రీడర్ అని కావాల్సింది. ఆ పాయింట్ మీ తెలియక ఆయన దగ్గర పోయి 2 లక్షలు కొన్నాను, ఈయన దగ్గర పోయి 2 లక్షలు కొన్నాను, నేను 4 లక్షలు కొన్నాను, 6 లక్షలు కొన్నాను అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర పెట్టుండాల. ఇది కొత్త వాళ్ళకు మాత్రమే చెప్తుంది, పాత వాళ్ళకి కాదు, ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళకి కాదు, కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్తుంది. మీ దగ్గర పెట్టుందనుకోండి, మీరు 1 లక్ష రూపాయలకు 1 లక్షకి వేసిన కోడిని అనేది తీసుకొచ్చి పెట్టల మీద వేయచ్చు. దాంట్లో అప్పటికి దాని క్వాలిటీలు 10లో 2 పిల్లలు 1 పిల్లనో దిగుతాయి. దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఫార్మింగ్లో సక్సెస్ అయినట్టు అవుతుంది. అలా కాకుండా నా 10 పిల్లలు మంచి అయ్యాను, నేను 10 పిల్లలు 50 వేలకు అమ్ముతాననేది అంత కరెక్ట్ పద్ధతి కాదనేది నా ఆలోచన. ఇప్పుడు నేనున్నానంటే నా దగ్గర ఒక ట్రిప్కి వచ్చి 100 పిల్లలు పుడతాయి. 100 పిల్లల్లో నేను ఒక రైతుకి 100 పిల్లలు 30 వేలకు ఇచ్చి అదే రైతు దగ్గర నేను 150 వేలకు నేను కొంటా. 30 వేలకు వాళ్ళకి ఇచ్చి 150 వేలకు నేను వాళ్ళ దగ్గర కొంటా. రైతు ఏమైనా డిమాండ్ చేస్తే 2 లక్షలకైనా కొంటా, ఎందుకంటే అది నా బ్రీడే కాబట్టి. ఇందుట్లో ఈ 100 కోళ్ళల్లో 60 పెట్టలు 40 పుంజులు వస్తాయి అన్నీ బతికుంటే. లేదా ఒక 10% 20% పోతే 80 కోళ్ళల్లో ఒక 30 పుంజులు ఒక 50 పెట్టలు వస్తాయి. లేదా 50-50 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఇట్లాంటి సమయంలో మేమేం చేస్తామంటే అవన్నీ మేము తీసుకొచ్చి మా ఫార్మింగ్లో డంప్ చేసిన తర్వాత ఇందుట్లో క్వాలిటీలన్నీ ఏరేస్తాం, నాన్ క్వాలిటీలన్నీ చికెన్కి ఇచ్చేస్తాం. ఎందుకంటే అవి అమ్మనికి చాలామంది అనుకునే విషయం ఏంటంటే ఆ పుంజుకి ఆ పేటకి పుట్టిందే కదా, ఫైట్ చేస్తాయి కదా అంటారు. చేస్తాయి. ఇప్పుడు రైతులు ఏమని చెప్పాలా, ఈ పుంజుకి పెట్టక పుట్టిందని చెప్పేసి మోసం చేయాలి నేను. ఆ మోసం చేసే పద్ధతిలో ఇవాళ ఆయనకి ఏం తెలియదు కాబట్టి నేను చెప్పిన మాట వింటాడు, కొనక్కెళ్తాడు. కానీ ఆయన రేపు ముదిరి పెద్దగా అయిన తర్వాత పలాను వరమగారు ఆ రోజున నేను నాకు ఇలా మోసం చేశాడనే ఒక టాపిక్ వస్తుంది. మార్కెట్లో 2 రోజులు నిలబడిపోయే వాళ్ళకైతే నడుస్తుంది ఇవన్నీ. కానీ నేను లాంగ్ రన్లో ఉండాలనుకుంటున్నా. కానీ నేను అలాంటి అమ్మలేను. అలాంటి అమ్మాలంటే ఎదుటి రైతును మోసం చేయాలి. అలాంటి మోసం చేయలేక మేమేం చేస్తున్నామంటే కొన్ని అందుట్లో ఒక 30% మ్యాక్సిమం 30% ఏరేస్తాము. మిగిలిన క్వాలిటీని 10,000 నుంచి 15,000 రేంజ్లోనే అమ్ముతాము. అది 1 లక్ష రేంజ్ వేసుకునే కోడి, దాని 8 నెలల వయసులోనే మనకు విషయం అర్థమవుతుంది. అలానే చాలా చోట్లకి మన వాళ్ళందరూ వెళ్ళి ఇంతకుముందు మరి ఇప్పుడు అంటే ఎవరి దగ్గరైనా బ్రీడ్ ఉంది, ఇప్పుడు ఎవరి దగ్గర లేదని కాదు, ఇంతకుముందు చాలామంది దగ్గర విషయం ఏముండదంటే పుంజు వాళ్ళ దొడ్లో ఉన్న అన్ని పుంజులు అమ్మమని అమ్ముతారు కానీ పెట్టమెట్టలు కాదు. ఏంట్రా బాబు పెట్టమరు అంటే పెట్ట మా బ్రీడ్ అవుతుంది, మా బ్రీడ్ అవుతుంది, పెట్ట ఇవ్వకూడదు, అది ఇవ్వకూడదు, ఇది ఇవ్వకూడదు అంటారు. కానీ నేనేమంటున్నానంటే మీరు ఇచ్చే పుంజులు మనం బయట పెట్టని తీసుకొచ్చి ఆ పెట్ట కింద మనం పుంజేసి దింపితే మీ లైన్ పెట్ట ఒకటైనా దిగుతుంది అక్కడ.
అలాంటి బ్రీడ్ అలాంటి బ్రీడ్ దిగే బ్రీడ్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చాలామంది దగ్గర ఉన్నాయి. నాకున్న నా ఇంటెన్షన్ ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరి దగ్గర టాప్ క్వాలిటీ బ్రీడ్ లేకుండా ఎవరు లేరు, అందరి దగ్గర టాప్ క్వాలిటీ బ్రీడరే ఉంది. కాకపోతే వాళ్ళు ఏ స్టైల్లో అమ్ముతున్నారన్నదే ఒక పాయింట్, తప్పితే ఎక్కువగా అమ్ముతున్నారా తక్కువగా అమ్ముతున్నారా, జనాలు మోసం చేసి అమ్ముతున్నారా, ఇలా అమ్ముతున్నారా అలా అమ్ముతున్నారా, అది ఒక పాయింట్. తప్పితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర బ్రీడ్ ఉన్నది. ఇప్పుడు ఎవరి దగ్గర బ్రీడ్ లేదంటానికి మనం మీ దగ్గర లేదు మా ఒక్కళ్ళ దగ్గరే ఉందంటానికి అది అది పొరపాటు అది. కాకపోతే ఇక్కడ మన మా మా ఫామ్కు సంబంధించిన మెయిన్ పాయింట్ ఏందయ్యా అంటే లక్ష రేంజ్కి వేసుకునే కోడిని మేము కేవలం 15,000కే అందించడం జరుగుతుంది. పట్టా స్టేజీలో పట్టా స్టేజీలో తయారీలు మీ దగ్గర ఉంటాయి తయారీలు, మళ్ళీ ఎందుకంటే మా తయారీలు మేము పెట్టామనుకోండి, మీ తయారీలు మాకు నమ్మకం లేదంటే మేమే పెట్టుకుంటామని చెప్పేసి ఒక దాదాపు 100 మంది కస్టమర్లు నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే 100 మంది కస్టమర్లు నాకు ఎలా చెప్తారంటే నేను సంవత్సరానికి ఒక 600 పట్టా అమ్మాలా, సంవత్సరం మొత్తంలో 600 పట్టా అమ్మాలా, నెలకొచ్చి 700 పిల్లలు అమ్మాలా. నేను ఇంత తక్కువ రేటుకి అమ్మగడానికి కారణం ఏంటంటే మార్కెట్లోకి ప్రతి ఒక్కళ్ళ దగ్గర తక్కువైనా సరే మంచి బ్రీడ్ వెళ్ళాలా, మంచి క్వాలిటీ ఉండాలా అన్న ఒక ఇంటెన్షన్తోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ చాలామంది ఫామ్లు పెట్టి నష్టపోయాయో అనే పాయింట్ ఎక్కడొస్తుందంటే, సపోజ్ నా దగ్గర ఒక 500 పిల్లలు కొనక్కేలేరు, 500 నుంచి దాదాపు 700 పిల్లలు కొనక్కేలేరు అనుకోండి. సపోజ్ వాళ్ళు కొనక్కెళ్ళిన వాళ్ళ దగ్గర తక్కువలో తక్కువ 150 నుంచి 200 పెట్టలు వెళ్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పెట్టలకి సరైన పుంజును జోడించలేకపోతున్నారు. జోడించలేక 25,000 అనగలోనే ఈయన నా దగ్గర 300 వచ్చిన పెట్టకి వాళ్ళు పెంచి పెద్ద చేసేలకి అది 1,000 రూపాయలకు వచ్చింది. వాళ్ళకి 1,000 రూపాయలకు వచ్చేలకి 25,000 పెట్టి కొని కొనాలంటే అమ్మ 25,000 అని భయపడుతున్నారు. అది మీరు 25,000 పెట్టి పుంజు కొనప్పుడు మీ దగ్గర ఉన్న పెట్టకు వాల్యూ లేదు. ఈ పాయింట్ గమనించండి ఎవరైనా సరే, మీ దగ్గర పుంజు ఎంత మంచి పుంజు ఉండగలిగితే మీది పెట్టలకు అంత వాల్యూ ఉంది. మీ దగ్గర పెట్టలు మంచి అయినా కూడా పుంజు మంచిది లేకపోతే వాల్యూ లేదు. చాలామంది మార్కెట్లో చెప్పేది ఏంటంటే పుంజు కన్నా కూడా పెట్టే ముఖ్యం అంటున్నారు కదా, కానీ నా వర్షన్ వేరు, అంటే నా అభిప్రాయం వేరు. పెట్ట పుంజు రెండు సమానమే, రెండు ఈక్వల్గా ఉంటేనే మంచి పిల్లలు దిగుతాయి. పూరి పెట్టకు తీసుకొచ్చి మంచి పుంజుని వేయలేము, ఊరి పుంజుని తీసుకొచ్చి మంచి పెట్టకు వేయలేము. అలానే ఏదైనా సరే ఈక్వల్గా రెండింటినీ మెయింటైన్ చేయగలిగితేనే మన ఫాము సక్సెస్ వస్తుంది. చాలామందికి పెట్టిన సంవత్సరాల్లో సక్సెస్ రాదు, కొంచెం కష్టపడాలి. ఏం మేమందరం పెట్టిన సంవత్సరాల్లోనే మేము చేసామా, కళ్ళమ్మ నీళ్ళు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఈ ఫార్మింగ్ చేస్తుంటే. ఆ స్టేజ్కి వెళ్ళి నిలబడగలిగితేనే మనం ఈ ఫార్మింగ్ చేయగలుగుతాము. పెట్టిన ఎమ్మటే లాభాలు రావాలంటే రావు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర పెట్టలు కానీ మంచిగా ఉంటే పుంజులు కూడా మంచివే ఉండాలి. అది 25,000 కానివ్వండి 30,000 కానివ్వండి, మీ లైన్లో ఎవరైనా మీకు అమ్మగలిగితే మంచి క్వాలిటీ పుంజులు తెచ్చుకొని పిల్లలు దింపితే ఈరోజు కాకపోతే రేపు అనేది మీకు ఖచ్చితంగా మీకు విజయం అనేది దక్కుతుంది. అలా కాకుండా నా దగ్గర ఉన్న పుంజుల్ని నా దగ్గర పెట్టాలనే మేనరికానికి అంటే ఇన్బ్రీడ్ చేస్తానంటే మీ ఫామ్ ఏదో రోజు మొత్తము కొలాప్స్ అయిపోవడం గ్యారెంటీ అవుతుంది. అది అది ఎలా అవుతుంది అనేది మీరు కూడా ఊహించలేరు. అది అదే చాలామంది నేను చూసేయాలి, అలా నేను చూసిన వాళ్ళు కూడా ఉన్నాను. ఇప్పుడు నాకేం తెలియక కాదు, నా దాన్ని నేను వచ్చే నేను ముట్టించే పిల్లల్లో నా దగ్గర 40,000 రేంజ్, 50,000 రేంజ్, 60,000 రేంజ్ కూడా కొన్ని గుర్తుపట్టగలుగుతాను. కానీ నా బిడ్డ నేను అయ్యాను, ఎందుకు అయ్యాను, అది ఇన్బ్రీడ్ అవుతుంది. అది ఇన్బ్రీడ్ అయింది అనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడిదాకా వెళ్తాయి అంటే నీ ఫామ్లో ఒక కోడి కోడి లేకుండా వెళ్ళిపోయాయి నువ్వు ఖాళీగా, ఇక ఖాళీగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇక అంత దాకా ఎందుకు, మన కోడిని 40,000 అమ్ముకో, లేదా 20,000 అమ్ముకో, మన 2 కోళ్ళు అమ్ముకో, బయట నుంచి 40,000 ఒక కోడిని కొనుక్కొచ్చుకో. ఆ రేంజ్ దాకా మీరు వెళ్ళగలిగితే ఫామ్ సక్సెస్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఇందులో మెయిన్ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మన దగ్గర పెట్ట పుంజు రెండు బాగుండాలి. ఆ రెండు కానీ బాగలేకపోతే మీరు ఎంత చేసినా వేస్ట్. నా దగ్గర పెట్టలు బాగున్నాయి పుంజు బాగలేకపోతే ఏమైతుంది అనే పాయింట్ మనకి రాకూడదు. మార్కెట్లో చాలామంది ఏం చెప్తారంటే పెట్ట ఎలా ఉండాలా అనే ఒక అవగాహన చాలామందికి ఉంది. కొత్త వాళ్ళకి చాలామందికి పెట్ట 24 సైజు ఉండాలా, 23 సైజు ఉండాలా అని చాలామందికి అవగాహన ఉంది. పుంజు 23 సైజు ఉండాలా, 23.5 ఉన్నా సరే 24 ఉండకూడదు, 23.5 23 ఉండాలి పుంజు. పెట్టొచ్చేలకి 20 నుంచి 22 లోపలే ఉండాలి. 23 దాటినా కూడా మనకు పెట్ట పనికిరాదు మనకి, ఎందుకంటే బాగా పొడవాటి కాళ్ళు వేసుకొని వచ్చేస్తాయి పిల్లలు. అలా కాకుండా కుదమట్టంగా, కుదమట్టంగా అంటే మనకేదో అచ్చుగుద్దినట్టుగా మనకి చూడంగానే అబ్బా బాగుంది అనే ఫీలింగ్ రావాలి దానికి. ఆ దాంట్లో రెక్క బాగా రెక్కపాటు పెద్దగా ఉండాలా, మెడపాటు బాగా పెద్దగా ఉండాలా, కాళ్ళు ఏళ్ళు బాగుండాలా, తోక మరీ
ఆకాశంలో లేచినట్టు కాకుండా మరీ కిందకి దిగిపోకుండా మీడియం మీడియం లెవెల్లో ఉండగలిగితే మనం వేసే పుంజ ఎట్టర్ రిచ్ వాటర్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా రిచ్ పిల్లలు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా పెట్ట బాగా దిగవాటం పెట్టేసి బాగా పుంజుకు బాగా రిచ్ వాటర్ పెట్టేసి పెట్టలు వేస్తానంటే అది అంత బాగా అనిపించదు. మార్కెట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బాగా 24 సైజులు 26 సైజులు తీసుకొచ్చి పెట్టలు వేస్తున్నారు. అటువంటి వాళ్ళకి బాగా పొడవలు కాళ్ళు వచ్చి కాళ్ళు పొడవలు వచ్చేసి బాగా 24 సైజులు వచ్చేసేళ్ళకి ఆ కోళ్ళకి ఏదటానికి జోడీ దొరకదు, ప్లస్ ఆ కోళ్ళు కొంటానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఎప్పుడైనా సరే మనకు పుంజైనా పెట్టైనా కుదమట్టంగా ఉంటేనే 23 పుంజు ఉండాలా, 23 22.5 ఓకే, 23 ఓకే, 23.5 కూడా మనకు పనికిరాదు. అది ఆ రకంగా మనం కనుక పెట్టలు పుంజులు కానీ మనం సెలెక్ట్ చేయగలిగితే దిగే బ్రీడ్ అనేది నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా మనం 24 సైజులు కానీ పెట్టలు తెచ్చుకుంటే మనం ఇది నెక్స్ట్ జనరేషన్ అనేది మనకు పనికి రాకుండా పోతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ చూడండి, ఈ చూడండి, ఈ పుంజు చూడండి, కరెక్ట్గా 22.5 ఉంటుంది ఇది. కానీ దీనికి దిగే పిల్లలు చాలా సూపర్ క్వాలిటీలు వస్తాయి. నేను దీని కొడుకును కూడా మీకు చూపిస్తాను, ఎంత క్వాలిటీ వచ్చిందనే దానికి కూడా మీకు చూపిస్తాను. దీన్ని వెనకపక్క నెమిలిని చూడండి, కోడి నెమిలి, అంత బాడీ, అంత మంచి కాలు కన్ను, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకని చెప్తున్నా అంటే నేను 300కి అమ్మే పిల్లని 400కి అమ్మే పిల్లని ఈ రేంజ్లో ఇవ్వగలిగితే నేను కస్టమర్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. ఇలాంటివి కాకుండా అవతల గాబుల్లో ఉండే చూడండి, అటువంటి వాటిని మేము పెట్టల మీద వేయలేము. అవతల గాబులో ఉన్న చూడండి, అటువంటి వాటిని తీసుకొచ్చి పెట్టల మీద వేయలేము. పెట్ట మీద ఉండాలంటే దానికి మినిమం క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ కానీ లేకపోతే మనం వేయలేము. అలానే ఇంకో పాయింట్ మీకు నేను చాలామందికి కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ నేను ఒక మాట చెప్తా, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అనే పాయింట్ వెనక నుంచి ఒక సామెత ఒకటి ఉన్నది. ఖచ్చితంగా ఈ కోళ్ళ విషయంలో మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, ఖచ్చితంగా చేస్తాయి. ఎప్పుడైనా సరే మనం కోడిని చూడాలనుకున్నప్పుడు కరెక్ట్ టైంలో మనం ఫామ్కి వెళ్ళాలా. కరెక్ట్ టైంలు కాకుండా మనం పొద్దున్న 7:00కి వచ్చేసి ఆ కోళ్ళు పనుకొని ఆ చలి కొంచెం ముడగ తీసుకొని ఎలా ఉన్నప్పుడు మనం చూడటం తప్పది, మన తప్పది. ఫామ్కి ఆ టైంలో వెళ్ళటం మన తప్పది. అసలుకి పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎప్పుడైనా సరే ఫామ్కి వెళ్ళాలి అంటే సాయంత్రం 4, ఉదయం 10, సాయంత్రం 4 వెళితే మనకు కోడి బాగా కనపడుతుంది. ఉదయం 10 వెళ్ళినా కూడా కోడి మంచిగా కనపడుతుంది. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, సార్ మాకు టైం లేదు సార్, మేము వైజాగ్ పోవాలా, మేము రాజమండ్రి పోవాలా, మేము ఉదయాన్నే వస్తాము, 7 వస్తాము అన్న వాళ్ళు నా దగ్గర కోడి పిల్లలు కొనరు. నా దగ్గర నాకే అనుభవం అయింది ఇవన్నీ, నా దగ్గర కోడి పిల్లలు కొనలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ కోడి, వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటేనేమో కోడిని చూడడం గుర్తుపడతారు, వాళ్ళకి సబ్జెక్ట్ లేనప్పుడు కోడిని చూసి గుర్తుపట్టలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ బాగాలేవు అట్లయినా ఇట్లయినా అనుకుంటారు. కానీ మనం పోయేటప్పుడు కానీ టైంకి పోవాలా, మనం ఎవరైనా ఫామ్కు రాణించేటప్పుడు కానీ టైం మీద రానివ్వాలా. ఈ రెండు కానీ మనం మిస్ అయ్యామంటే ఆ కస్టమర్ మనం కోల్పోయినట్టే. ఆ కస్టమర్ మంచివాడా చెడ్డవాడా తర్వాత సంగతి, మనము మన ఫామ్లోకి వచ్చిన వాళ్ళ క్వాలిటీ అనేది చూపించగలగాలి. ఆ క్వాలిటీ మనం చూపించగలిగినప్పుడే ఇప్పుడు ఇతను కాకపోతే ఇంకోడు వస్తాడు ఎవడో ఒకడు మనకి. కానీ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ కానీ మనం ఇవ్వకుండా మనము చాలామంది ఏమంటారు, ఏముందలే చూడండి ఈ మందిర అన్ని క్వాలిటీ కదంటే వాళ్ళ కళ్ళు వాళ్ళని మోసం చేస్తాయి. ఆ మోసం చేసే పద్ధతిలో నా అనుభవాల్లో చాలా ఉన్నాయి ఇటువంటివి. అది మీకు ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది, ఈ మాట చెప్పాను మీకు.